వేమన కూడ పడాలంటే అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని శాస్త్ర సభ్యులు చెరవనేని రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం రోజున ఆలయ ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రెనోవేషన్ తోటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి నిర్వహించారు. మండలం అగ్రహారంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చిన్న కొండగట్టు మాదిరిగా తీర్చిదిద్దడానికి తనవంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. వేమనవాడ అగ్రహారం దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన 14 మంది రెనోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య తదితరుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ 1 కోటి రూపాయల నిధులతో అగ్రహారం హనుమాన్ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆమోదంతో చిన్న కొండగట్టుగా అగ్రహారం దేవస్థానాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. దేవాలయానికి రెనోవేషన్ కమిటీకి ఆమోదం తెలిపిన మంత్రి కేటీఆర్ తో పాటు ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతూ రానున్న రోజులలో దేవునికి భక్తులకు సేవ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలని, వారికి సౌకర్యాలతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెనోవేషన్ కమిటీ కృషి చేయాలని సందర్భంగా తెలిపారు. కాగా రెనోవేషన్ కమిటీ సభ్యులుగా చేపూరి నాగరాజు, పర్వతి భూమేష్, నేరెళ్ల భాస్కర్ గౌడ్, వరపటి నరసింహారెడ్డి, కొమరబోయిన అభిమన్యు, మేరు ఉజ్జల, బోయిని శ్రీనివాస్, ఆర్ఎ సత్యనారాయణ, పెరుమాళ్ల రవిచందర్, జంగిటి సంజీవ్, ఆపుల వెంకటేష్, ఆలప సత్యనారాయణ, సిద్ధంశెట్టి శ్రీనివాస్, కుసుంబ జనార్దన్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు జడ్పీటీసి ఏషా వాణి, తిరుపతి మేకల రవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్లు చరణ్ రావు, ఆకుల దేవరాజం, పొన్నాల శ్రీనివాసరావు, పట్టణ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హాజరయ్యారు. పెద్ద వార్త కూడా కాదు, ఎందుకంటే 6-7 కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, కత్తి కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ అని. ఆ కాలంలో ఉత్తర తెలంగాణలో ఆమోదించినట్టుగా ఈ 14 మంది ఇక్కడ వారి సంతకంతో ప్రమాణ స్వీకారం చేసి దాన్ని గట్టిగా తప్పటకు మనమందరం గమనిస్తున్నాము. కొండగట్టు ఎట్లయితే అభివృద్ధి ఎట్లా అవుతున్నదో, ప్రతిష్టలు అనుకూలాలు పోతున్నాయో, కొండగట్టు వెళ్ళే నేను భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది దర్శనం చేసుకొని నిర్వేదించి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్రహారము విధంగా చిన్న కొండగట్టుగా ఏర్పరిస్తూ కానుంది. కాబట్టి దీన్ని నేను మంత్రివారి గారితో జిల్లా మంత్రి కేటీ రామారావు గారు ప్రత్యేకించి చెప్పాలి, భవిష్యత్ గారి దేవాలయాన్ని అతి ఎప్పుడా కాపాడుతున్నందుకు అందరూ గట్టిగా తప్పట్టుగా భవిష్యత్ గారి కుటుంబానికి, అదేవిధంగా అధ్యక్షుడు నాగరాజు గారి మొదటి నుంచి కూడా శిక్షణ నుంచి ఈ దేవాలయాన్ని మరి ముందు నడటంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు వారి కూడా ఉపయోగపడుతున్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి 2-3 సంవత్సరాలు నా దృష్టి తీసుకురావడం జరిగింది. గతంలోనే దేవాలయం ముందు మనకు పెద్దగా మరి అక్కడ రకంగా టెంట్ లాంటిది మరి దేవాలయం ఇక్కడ ఉండేది అనేటువంటి ఉద్దేశం ఇక్కడ తీసి కావాలని చెప్పి చెప్పింది. కాబట్టి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఆ విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. వారు మీరు కోరిన విధంగా 1 కోటి రూపాయలు ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారని చెప్పి సమాజంగా నేను సంతోషంగా నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను.
నేను ఉద్యోగం అంత డబ్బు వారు ఉన్నారు కాబట్టి మనం ఈ యొక్క కమిటీ వేయండి కాదు కమిటీతో పాటు నిజంగా ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా మరి బాగా ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ